రాజ్తరుణ్ లావణ్య, ఈ ఇష్యూ మనకు గత కొన్ని రోజుల నుంచి హల్చల్ చేస్తూ ఉంది. ఏదైతే రాజ్తరుణ్ లావణ్య ఉందో, ఇవాళ ఒక ట్విస్ట్ జరిగిందనమాట. లావణ్య బాంబే వెళ్ళి ఎవరైతే మాల్వి మల్హోత్రా ఉన్నారో అక్కడ రాజ్తరుణ్ణి మాల్వీని ఇద్దరిని పట్టుకోవటం జరిగింది. అలాగే హైదరాబాద్లో ఉన్న పోలీసులు అయితే ఇతనికి చార్జ్షీట్ దాఖలు చేయడం కూడా జరిగింది. కేసులో లావణ్య చెప్పిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజమని చార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో లావణ్య బాంబే వెళ్ళి వాళ్ళిద్దరూ ఉన్న అపార్ట్మెంట్ దగ్గర రాత్రంతా చాలా గొడవ చేయడం జరిగింది. భరద్వాజ్ గారిని అడుగుదాం ఆ ఇష్యూ గురించి. సార్, రాజ్తరుణ్ లావణ్య చూస్తూనే ఉన్నారు, ట్విస్టుల మీద ట్విస్టులు. రాజ్తరుణ్ అయితే ఎక్కడ బయటకు రాలేదు, కానీ శేఖర్ భాష ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాడు. శేఖర్ భాష మాత్రం రాజ్తరుణ్ తరపున వాయిస్ బాగా లేపాడు, అన్ని ఛానల్స్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అతను ఇప్పుడు లేడు, లోపల ఉన్నాడు. ఉంటే మరి రాత్రి జరిగిన ఇష్యూకి ఏం చెప్పేవాడో తెలియదు. ఇప్పుడు లావణ్య అతన్ని బాంబే వెళ్ళి రాత్రి అంతా చాలా ఇష్యూ జరిగింది, ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది ఫైనాన్షియల్ డిస్ప్యూట్ అండి. అంటే అమ్మాయి ఏం కోరుతుంది, వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంది. ఆ అమ్మాయి పట్ల ఆయన చాలా అలిగేషన్స్ మాట్లాడాడు. అవును, అవన్నీ వీడియోస్ కూడా మనకు బయటకు వచ్చాయి సార్. అంటే రాజ్తరుణ్ నేరుగా మాట్లాడలేదు, కానీ శేఖర్ భాష ద్వారా మాట్లాడి చాలా సమాచారం బయటకు పంప్ చేశాడు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద. అవును, తను డ్రగ్ పెడలర్ అన్నాడు. అలాగే డ్రగ్స్ కు సంబంధించి ఆవిడ ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన చరిత్ర ఉందని చెప్పాడు. దీంతో పాటు అవును, చేశాడు చాలా వీడియోలు బయటకు వచ్చాయి. ఆ సాయి అనే అతనితో అసలు బీప్స్ కూడా వేయకుండా కొన్ని ఛానల్స్ యాజ్ ఇట్ ఈస్ గా బయటకు వచ్చిన సమాచారం కూడా ఉంది సార్. ఇలా ఇవన్నీ మస్తాన్ సాయి, ఈ మస్తాన్ సాయితో అమ్మాయికి ఒక ఎఫ్ఐఆర్ ఉందని, అతను ఒక్కడితోనే కాదు ఇంకా చాలా మందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, ఇలా రకరకాలుగా అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఈ అమ్మాయి అలిగేషన్ కూడా అదే దాదాపుగా. ఇప్పుడు మల్హోత్రాతో కలిసి ఉన్నాడు అతను అనేది ఈ అమ్మాయి అలిగేషన్ మొదటి నుంచి, గత 6 మంత్స్ నుంచి కంప్లీట్ గా తనతో ఉంటున్నాడు అనేది తను చెప్తోంది. అంటే వీళ్ళిద్దరికి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి గౌరవం లేదు. అతను ఈ అమ్మాయితో నేను భవిష్యత్తులో కలిసి ఉండటం కుదరని పని అని అతను చెప్పేశాడు. కానీ ఈ అమ్మాయి ఏం చెప్తోంది, నాకు అతను కావాలి అంటోంది. వాళ్ళ అడ్వకేట్ తో కలిసి కూర్చున్నప్పుడు కూడా మీడియా సమక్షంలో ఆవిడ చెప్పిన మాట అదే, రాజ్తరుణ్ నాకు కావాలి అని చాలా ఓపెన్ గా మాట్లాడింది. ఆవిడ ఎందుకు కావాలంటోంది, ఆవిడే ఎందుకు కోరుకుంటోంది అంటే ఒక్కసారి ఇతని మీద కొంత, అంటే వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ అయిన మాట వాస్తవం. ఆ అమ్మాయి 11 సంవత్సరాలు అని చెప్తోంది, ఇతను 7 సంవత్సరాలు అని చెప్తున్నాడు. ఆ టైం గ్యాప్ తప్ప వాళ్ళిద్దరూ కలిసి ఉన్నాం అనేది ఇద్దరు యాక్సెప్ట్ చేసిన వాస్తవం. పోనీ 7 ఏళ్లే అనుకుందాం, 7 ఏళ్ళు అనుకుందాం, 7 ఏళ్ళు కలిసి ఉన్నారు అనుకుంటే ఈ 7 ఏళ్ల జర్నీలో కలిసి కొంత అక్వైర్ చేసుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ వాళ్ళు కొనుక్కున్నటువంటి ఆ విల్లా ఉంది, వాళ్ళు ఉంటున్నటువంటి విల్లా, దాంట్లో దాన్ని కొనుగోలు చేయటంలో ఆ అమ్మాయి ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు. ఇలా ఇంకేవైనా అక్వైర్ చేసి ఉండొచ్చు వాళ్ళు జర్నీలో. చాలా కలిసి ఉన్నప్పుడు డబ్బులు ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఖర్చు పెట్టుకుని ఉండొచ్చు. దీనికి సంబంధించిన సెటిల్మెంట్ విడిపోవటం అనేది జస్ట్ విడిపోదాం అనుకుని అలా విడిపోతే, ఇప్పుడు అవన్నీ అతనితో ఉండి ఈ అమ్మాయి ఉట్టి చేతులతో బయటకు రావటంగా మారుతుంది సన్నివేశం. అందుకని అలాంటి భయం ఏదో ఉంది. వాళ్ళు ఓపెన్ గా మాట్లాడలేదు, కానీ అమ్మాయి ఒక మాట అంది, 70 లక్షలు మామూలుగా ఖర్చు పెట్టాను నేను, ఏదో ప్రాపర్టీ అమ్మేసిన డబ్బులు ఏవో వచ్చినాయి నాకు, ఆ డబ్బులు అతని ఖర్చుల నిమిత్తం ఇచ్చినవే. అంటే ఈ ప్రాపర్టీస్ గురించి మాట్లాడలేదు ఇంకా అమ్మాయి. 70 లక్షలు అతని కోసం నేను నా దగ్గర నుంచి చేయబదులుగా తీసుకున్నటువంటి డబ్బులు అవి అని చెప్తోంది ఆవిడ. అంటే తన పెళ్లి కోసం వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఏదో ప్రాపర్టీ అమ్మారని, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇతనికి ఖర్చు పెట్టారని ఒక మాట చెప్పింది ఆవిడ. ఇలా రకరకాలుగా మొత్తం మీద అమ్మాయి ప్రాపర్టీ గొడవ అనేది ప్రపంచం ముందు అర్థం చేసుకోవాలి. ఇది కలిసి ఉండటం విడిపోవటం గొడవ కాదు, ఓకే, ఇది ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలి దానిలో. ఆ సెటిల్మెంట్ అంటే ఆ అమ్మాయిని
పలచన చేయటం ద్వారా, ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేయటం ద్వారా, ఆ అమ్మాయి ఏదైతే ప్రతిపాదన పెడుతోందో ఇంత కావాలి అనేది, దాన్ని డైల్యూట్ చేయటం అనేది తన వ్యూహం రాజుతారు ఉంది. ఆ అమ్మాయి ఇతన్ని టార్గెట్ చేయటం ద్వారా ఆ డిమాండ్ని సస్టైన్ చేసుకోవాలనేది ప్రయత్నం చేస్తోంది. ఓకే, బ్యాక్ గ్రౌండ్ లో ఈ నడుస్తున్నాయి ఇద్దరికి కూడా. ఇదే అంతకుమించి ఏం లేదు, అంతకుమించి ఆ అబ్బాయి కావాలని అమ్మాయి కోరుకోవటం లేదు, ఆ అమ్మాయి కావాలని అతను కోరుకోవటం లేదు. కానీ నిన్న బాంబే వెళ్ళినప్పుడు సార్, నడువు వెళ్ళిపోదాం, ఎందుకు రావు నువ్వు, మై మ్యాన్ అది అది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఒకవేళ కాలర్ పట్టుకొని లాగి ఇవన్నీ చేశారు. అవును, ఇప్పుడు ఒకవేళ ఇతను ఇష్టపడట్లేదు ఈ అమ్మాయిని, దాదాపుగా డైవర్స్ కాలేదు కానీ ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్నానని రాజతరుణ్ చెప్తున్నాడు. ఒకవేళ మాల్వి మల్హోత్రాతో అతను 6 నెలల నుంచి ఉంటున్నా అది ఎలా తప్పు అవుతుంది అంటారు? అది ఎందుకు తప్పు అవుతుంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఇద్దరు ఎల్డర్స్ ఐచ్ఛికంగా కలిసి ఉంటే కాదని అనటానికి ఎవరికి హక్కులు లేవని చెప్పింది. ఈ మధ్య జడ్జిమెంట్ని 2-3 సందర్భాల్లో ఇద్దరు ముగ్గురు వ్యాఖ్యానాలు కూడా చెప్పారు తెలుగు రాజకీయ రంగంలో. ఎవరు ఇక్కడ దువాడ కేసులో మాధురి ఆ జడ్జిమెంట్ మాట్లాడారు, అలాగే విజయసాయి ఎపిసోడ్ లో శాంతి గారు కూడా మాట్లాడారు. ఆవిడ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ని కోట్ చేశారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో కోట్ చేసినప్పటికీ ఆ జడ్జిమెంట్ అయితే ఉంది. రెండోది, ఒక విషయం, ఎవరికి ఎవరితోనైనా ఏ రకమైనటువంటి సంబంధం అయినా ఉండొచ్చు, అది తప్పని, అంటే ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయటం తప్ప కాదని అనటానికి ఎవరికి రైట్స్ ఉండవు జనరల్గానే. అంటే నైతిక కోణం పట్టుకొస్తున్నారు ఇక్కడ. ఈ నైతిక కోణం పట్టుకొచ్చి ఆ అమ్మాయిని ఏదో చేయాలని వీళ్ళు, ఇతన్ని ఏదో కార్నర్ చేయాలని ఆ అమ్మాయి మాట్లాడుకుంటోంది. కానీ ఇందులో నైతికత ఏమి లేదు, ఇది ఫైనాన్షియల్ గొడవ, క్లియర్గా చాలా స్పష్టంగా ఆస్తి తగాదా, అది సెటిల్ చేయాలి. అది సెటిల్ అయిపోతే ఈ గొడవ సమస్య పోతుంది. ఇది సెటిల్ కానంత కాలం ఈ గొడవ నడుస్తుంది. ఆ అమ్మాయి కేసు ఫైల్ చేసింది హైదరాబాద్ లో ఇతని మీద. ఫైల్ చేసిన తర్వాత ఇతను ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. అవును, ఈ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నప్పటికీ, అంటే అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకోవాలి మామూలుగా, ఇతను కేసులో ఉన్నట్టే వాళ్ళు ఇప్పుడు ఛార్జ్షీట్ వేశారు. జనరల్గా ఒక కేసు పెట్టిన తర్వాత 3 నెలలలోపు ఛార్జ్షీట్ వేయాలి, అదే పద్ధతిలో వాళ్ళు వేశారు. ఈ ఛార్జ్షీట్ వేసే క్రమంలో వీళ్ళు కొంత ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో వీళ్ళకి కొన్ని ఫ్యాక్ట్స్, అంటే అమ్మాయి ఎస్టాబ్లిష్ చేసినవి నిజాలు అని తెలిసింది అనేది కూడా రాశారు దానిలో. అందులో ప్రధానంగా వాళ్ళిద్దరూ ఆ విల్లాలో కలిసి ఉన్నట్టుగా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నారా లేకపోతే ఇంకేమిటి ఉంది వాళ్ళ మధ్య అనేది మాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు ఇక్కడ అనేది చెప్పారు వాళ్ళు. సో ఈ సాక్ష్యాలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు రేపు కోర్టుకు వచ్చి చెప్తారు వాళ్ళు ఏదైతే పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉంటాయో ఆ వాంగ్మూలం ప్రకారం వాళ్ళు కోర్టుకు వచ్చి మాట్లాడతారు. సో కేసు ట్రయల్ అవుతుంది. ట్రయల్ అయినప్పుడు సాక్ష్యాలన్నీ బలంగా ఉంటే అతనికి జడ్జి గారు ఏ శిక్ష విధించాలో అది వేస్తాడు. సో అది లీగల్ ప్రాసెస్. అసలు మనిషి కావాలా, ప్రాపర్టీ కావాలా? ప్రాపర్టీ దానిలో ఇంకా వేరే ప్రశ్నే లేదు, అది డబ్బులు మాత్రమే వ్యవహారం. అంతకు మించి ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమలు ఉన్నాయని అనుకోనక్కర్లేదు. అమ్మాయి అతను ఈ కేసును డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఆవిడ బలంగా ఫీల్ అవుతోంది. తన్ని కార్నర్ చేయటం ద్వారా, తన క్యారెక్టర్ని అసాసిన్ చేయటం ద్వారా వాళ్ళు సాధించాలనుకున్నది అదే. అది అమ్మాయి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగింది. కానీ ఇప్పుడు ఓపెన్గా చెప్పేయచ్చు తను, ఇంకా ముసుగులో గుద్దులాట. అంటే అమ్మాయి సెన్సిటివ్గా ఫీల్ అవుతుంది ఏంటంటే, అతన్ను నాకు కావాలి అని డిమాండ్ చేయటం ద్వారా అతనికి మీద మరింత ప్రెజర్ వేసి ఆ ఆర్థిక వ్యవహారం సెటిల్ చేసుకోవాలని ట్రై చేస్తోంది. ఇది అక్కర్లేదు, ఓపెన్ అయిపోవచ్చు. ఇప్పుడు మీరు నువ్వు కావాలి అంటే నీకేం కావాలో చెప్పు, నీకు కావాల్సిన ఇచ్చేస్తాను, ఇతను సైలెంట్ అవ్వాలి అని అనుకుంటోంది తను. అతని నుంచి అది రావాలి అని కోరుకుంటా. అటువంటిది అతను మాట్లాడలేదు. అతను చాలా జ్ఞాని. ఓకే, అతను ఈ అమ్మాయిని ఇంకో కోణంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఇక అమ్మాయి ఓపెన్ అయిపోయి ఫైట్ మొదలు పెట్టడం మంచిది. ఇప్పుడు 70 లక్షలు అనే మాట మాట్లాడింది. అవును,
2 సంవత్సరాలు అతనికి సినిమాలు లేవు, ఆ టైంలో నేనే పోషించాను, నాకు 70 లక్షలు ఖర్చు అయినాయా ఉంది. దీని కొనసాగింపుగా ఎంత ఇంకా ఎంత పెట్టావు, నువ్వు ఎంత ఆశిస్తున్నావు అనేది చెప్పేస్తే దాని మీద డిబేట్ జరుగుతుంది ప్రపంచంలో. అది పోలీసుల దగ్గర కావచ్చు, కనీసం పోలీసుల దగ్గర ఓపెన్ అవ్వాలి. అతను ఓపెన్ అయ్యి ఇది ఆర్థిక లావాదేవి, అంతకు మించి ఏమీ లేదు, నైన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అతను అంత ఇవ్వగలడా లేదా, లేదు ఆ విల్లా అతను వేకేట్ చేసి వెళ్ళిపోమానండి, నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. ఇలాంటి ప్రపోజల్స్ ఏవో ఫిజికల్ గా వచ్చేస్తే ఇష్యూ సెటిల్ అయిపోతుంది, అంతకు మించి వేరే గొడవలు ఏమీ లేవు వాళ్ళకి. రైట్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.